వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మహాభారతం పద్నాలుగవ రోజు హస్తినకు చేరగానే సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి సందర్శించాడు ఉపప్లావ్యంలో జరిగినదంతా పూసగుచ్చినట్లుగా చక్రవర్తికి వివరించాడు వారి మాటలను యథాతథంగా ఎరుకపరిచాడు తన విశ్లేషణను కూడా వివరించాడు యుధిష్ఠుడని ఓర్పు సహనాలను మనవారు సరిగ్గా అర్థం చేసుకోలేక వాటిని పిరికితనమని అసక్తగా భావిస్తున్నారు ధర్మరాజు అజాత శత్రువే కానీ మెత్తని పులి అని మన వారు గ్రహించలేకపోతున్నారు పాండవులు వాసుదేవుడు నివురు కప్పిన నిప్పుల వలె ఉన్నారు ఐదుగురికి ఐదూళ్ళిచ్చినా చాలని తమకు విన్నవించమన్నారు నాటి ద్యూతము ద్రౌపది పరాభవము తమరి ఉపేక్ష ఇవన్నీ వారి మనసుల్లో ఇంకా పచ్చి పుండ్లవలే సలుపుతున్నాయి సంజయ్య మాటల సారాంశం ధృతరాశ్రునికి అవగతమైంది సంజయుణ్ణి సాదరంగా సాగనంపాడు కురుమహీపతి పరిచారకుణ్ణి పిలిచి విధురుణ్ణి వెంటబెట్టుకుని తీసుకురమని ఆజ్ఞాపించాడు పాండవుల మనోగతం స్పష్టంగా తెలిసిన ధృతరాశుని మనసు వికలమైంది స్థిమితం లేని మనసుతో రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు దారి తెన్ను దొరకడం లేదు మరోవైపు నుంచి భయం ఆవరిస్తుంది దారి దొరికినా పూర్తి నిర్ణయాధికారం తన చేతిల్లో లేదు అబ్బా ఎంతటి అసహాయతాని గాఢంగా నిటూర్చాడు ఇంతలో విదురుడు వచ్చిన సవ్వడి అయ్యింది విదురుడు మహారాజుకు నమస్కరించాడు ఆప్యాయంగా తన పక్కన ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు విదురా సంజయుడు మనపక్షాన వెళ్ళి పాండవులతో సమగ్రంగా మాట్లాడి వచ్చాడు సంధిపొసగే వాతావరణం కనిపించడం లేదు సంజయుని మాటలు విన్నప్పటి నుంచి నా మనసు వేదనతో తల్లడిల్లుతుంది నా శరీరం నిప్పుల్లో పొర్లాడినట్లుగా యాతనతో వేగుతుంది ఇంత రాత్రి వేళ ఈ ఆలోచనలతో కంటికి కొనుకురావడం లేదు నీ వంటి వారితో నా కడుపులో మాట చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుందనిపించింది అందుకే ఇంత రాత్రి వేళ నీకోసం కబురు పంపాను అన్నాడు హీనస్వరంతో విదురుడు ఆ మాటలు విని కౌరవేశ్వర మహాబలశాలి దండెత్తి మున్ముందు కురుకుతున్న తరుణంలో శక్తిహీనుడైన రాజు ధనం కోల్పోయిన దీనుడు కరుల సొమ్ము నాశించిన పాపి పరాంగణపై మరులుకొన్న కామందుడు వీరికి కంటికి నిద్ర రాదు మరి నీకెందుకు వచ్చింది ఈ అవస్థ అని ప్రశ్నించాడు విదురుడు విదురా ధర్మవేత్తవు ఉపప్లావ్యంలో ధర్మరాజు అన్న మాటల్లో ఆంతర్యం బోధపడటం లేదు విజ్ఞాన వినిదివి వారి మనోగతం ఏమిటో విప్పి చెప్తే నా మనసు కుదుట పడుతుంది అన్నాడు మహారాజా ధర్మనందనుడు నీ ప్రియపుత్రునితో సమానుడు నీ ఆనది శిరసావహించే ఆత్మీయ బాంధవుడు ధర్మజుడు ప్రశాంతమూర్తి వినయ వివేకాది సద్గుణరాశి వారిలో తిరిగి ద్రోహాగ్ని రగిలించే ప్రయత్నం చెయ్యక చెందవలసిన రాజ్య భాగాన్ని వారికి అప్పగించండి దుశ్చర్యలు కనువంతైనా వెనుకాడని వారిపై రాజ్యవారం మోపి వారిష్ట ప్రకారమే వ్యవహరిస్తున్నావు తొట్టుపాటు లేకుండుట స్వస్వ స్వస్వరూప జ్ఞానము పట్టు విడుపులెరిగిన వ్యవహార దక్షత ఓడ్పు సహనాలు ప్రభుత్వ నిర్వహణకు అత్యావశ్యకాలని విఘ్నులు చెప్పారు పాండవేయులో ఈ లక్షణాలన్నీ నిండుగా ఉన్నాయి ధర్మజుడు నిన్నే తండ్రిగా భావించి దుర్యోధనాదులు చేసిన తప్పిదాలెన్నింటినో క్షమించి మిన్నకున్నారు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న విధుని వైపు తిరిగి ధర్మమూర్తి అని సంబోధించి అడ్డుకున్నాడు కఠోర సత్యాలను వినే పరిస్థితిలో మహారాజు లేడని విదురునికి అర్థమైంది విదురా రేపు సంజయ్ని సందేశ వ్యవహారం అశాంతం విను ఆపైన సముచిత కర్తవ్యం నీవే నిర్ణయించు ధర్మాధర్మ రహస్యవేత్తవు నీతి శాస్త్ర నిధివి ఇప్పుడు నీ ప్రశాంత వాకులతో నా హృదయ తాపజ్వాలను రవంత ఉపశమనింపచేయమని వేడుకుంటున్నాను అన్నాడు కౌరవ కులాలంకార నీకు తెలియని ధర్మసూక్షములేమున్నవి అకృత్య సకృత్యాలేవో మనకు తెలుసు కీర్తి అపకీర్తులు మన చేతల్ని బట్టే వస్తాయి అసూయ కంటే చెడ్డది లేదు మైత్రిడి మించిన సౌఖ్యం లేదు క్రోధము పొగడ్తలకు లొంగటం గర్వం అసంతృప్తి ఇవి దుర్మార్గుల స్వభావాలు కాడెంతటి ఘనుడైనా అతని బాణం లక్ష్యాన్ని ఛేదించవచ్చు లేదా తప్పవచ్చు కానీ నేర్పరినీతి చాకచక్యం శత్రువుని రాజ్యంతో పాటు రాజును కూడా హరిస్తుంది సునిశ్చిత బుద్ధితో యోచించి రాజు తన శత్రువులెవరో మిత్రులెవరో తటస్థులెవరో సరిగ్గా అంచనా వేసుకోవాలి సామధాన భేదోపాయాలతో మనుషుల్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలి రాజు వ్యసనాలకు దూరంగా ఉండాలి సంధి విగ్రహము యానము ఆసనము ద్వైదిభావము సమాశ్రయము ఈ ఆరు విధానాలను సమయస్ఫూర్తితో పాటించాలి మహేశ్వర తీయని తినుబండారాలను తానొక్కడే భుజించరాదు పది మంది అలసి చొలసి నిద్రిస్తున్న చోట ఒంటరిగా మేలుకొని వారికి నిద్రాభంగం చేయరాదు రాజు ఒంటరిగా ఆలోచన చేయటం ప్రయాణం చేయటం శ్రేయస్కరం కాదు మన ప్రవర్తన ఒక మహాసముద్రం అయితే సత్యమనే సద్గుణం ఓడ కావాలి ఇక అంతకంటే నడి సముద్రంలో తోడేమి కావాలి ఓర్పును అసమర్థతగా భావించకూడదు ధర్మాధర్మ విచక్షణ కలిగిన విధురుని మాటలు ధృతరాష్ట్రునికి వినటానికి ఇంపుగా ఉన్నాయి మనసు వింటున్న కొద్దీ కుదుటపడుతుంది ఇంకా వినాలన్న కుతూహలం చక్రవర్తి హావాభావాలలో వ్యక్తమవుతుంది ధరణీనాథా ఆ పూట గడవకపోయినా సరే న్యాయ మార్గాన్ని వీడరాదు స్నేహం సరసప్రసంగం వివాదం వీయం ఉజ్జీలతోనే కాని అధికులతో లేదా అల్పులతో పనికిరాదు ఉన్నది కొంచెమే అయినా సాటి వారితో పంచుకోవడంలో సంతృప్తి ఉంటుంది స్వార్థ సంకుచితాలు మనసుని వ్యాకుల పరుస్తాయి పగవాడైనా సరే అర్థించినప్పుడు ఆదరించి అడిగినంత ఇవ్వాలి సజ్జనుడు పొగడ్తలకు లొంగిపోడు తెగట్టలకు కుంగిపోడు పరోపకార బుద్ధి కలవాడే సత్పురుషుడు విదురుడు ధర్మ ధర్మ విధులను ఆపి తిరిగి సంధి వ్యవహారం ప్రస్తావించాడు మహారాజా ఇటువంటి సద్గుణాలన్నింటికీ ఆ ధర్మరాజు నెలవు నీవిప్పుడు పాండవులను ఈసడిస్తున్నావు ఇది న్యాయం కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు వారిని పిలిపించి పైతృక రాజ్య భాగం వారికి ఇప్పించు వారు మీరు కలిసి ఉంటే దేవేంద్రుడు కూడా మీ వంక చూడలేడు ఈ ధోరణిలో సాగుతున్న విధుని మాటలను చెవులకేగానే మనసుకెక్కించుకోవటం లేదు మహారాజు లౌకికంగా ధృతరాష్ట్రుడు ప్రస్తావనను పక్కకు మళ్ళిస్తూ విదురా నీకు సమస్త నీతి శాస్త్రములు కరతాలమలకములు భాగ్యశాలివి ప్రస్తుతం నీకేది శ్రేయస్కరమో సముచిత వైఖరిలో వివరించాలని కోరుతున్నాను అన్నాడు విదురునికి విషయం అర్థమైంది ధృతరాశ్రుని మనోగతము ద్వంద్వనీతి విదురునికి తెలియనివి కావు హితం చేకూర్చే విధం చెప్పమంటూనే తన వైఖరిని మార్చుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేడు కురురాజు పైచూపు లేకున్నను వినాశనానికి తగిన లోచూపు గలవాడే ఈ మహీపతి అనుకున్నాడు విదురుడు మహీనాథ నువ్వు ఈ విధంగా అడిగినప్పుడు చెప్పకుండా ఉండలేను కదా జంకు గొంకు లేని గలంతో సహోదరుని రాజ్యం చేజిక్కిందని లోపల సంతసించి దానిని కంబళించడానికి ఉవ్విళ్ళూరుతున్నావు కానీ నీ కందులో చిన్న మట్టి పెళ్ళ కూడా జీర్ణం కాదు సుమా చేప ఎరకోసమై మాయలో పడి గాలాన్ని నోటికి తగిలించుకొని చావుని స్వయంగా తెచ్చుకుంటుంది ప్రస్తుతం నువ్వు అవలంబిస్తున్న మార్గం ఇలాంటిది దుర్యోధనుని కుతంత్రం హద్దులెరగని నీపుత్ర వాత్సల్యం నిన్నీ విధంగా ప్రేరేపిస్తున్నాయి పెద్దవాడివి నీకిది భావ్యమేనా విదురుని మాటలకు మహీపతి నిర్ఘాంతపోయాడు నోట మాట రాలేదు మనసుని శూన్యం ఆవరించింది నిలువెల్ల భయం ఆహించింది అద్దంలో ముఖం వలె తన మనోగతం బహిర్గతమైనందుకు నూన్యతాభావం రాచ దర్పాన్ని కుంగదీసింది నిద్రలేమితో బడలిన శరీరాన్ని విరుచుకొని ఉస్సూరని నిట్టు వచ్చి విదురా మొదట నీ ఉపదేశించిన ధర్మాల వల్ల మనసు ఊరట చెందింది మరికొన్ని వివరించి నన్ను ప్రశాంతత చిత్తుణ్ణి చెయ్యని ప్రార్థించాడు సూక్ష్మగ్రాహి అయిన విదురుడు నరపతి మనసెరిగి మృదు ధోరణిలో ధర్మబోధకు ఒకరువించాడు మహారాజా పండుని పక్వం కాకముందే ఆత్రంగా కోస్తే అది రుచిగా ఉండదు పైగా అందులోని విత్తనం మొలకెత్తక వ్యర్థమవుతుంది పరిణతి చెందిన ఫలం మాత్రమే సర్వ విధాల మేలు చేస్తుంది దాని బీజమే బీజ వ్యాప్తికి పనిచేస్తుంది తామర తంపరగా ఆ జాతి వృద్ధి చెందుతుంది మానవుని ప్రయత్నం కూడా ఇట్టిదే చక్కగా మగ్గిన ఆలోచనలు వాటి ఆచరణలు సర్వ విధాల శ్రేయోదాయకాలవుతాయి పుష్పాలవి వికలు తీగకే మాత్రం ఒరిపిడి తగలనీయక ఒడుపుగా పూలను కోసి మాలికలు అల్లుతారు తుమ్మిద ఎంతో సుతారంగా పూలపై వాలి మధువును గ్రోలుచున్నది అలాగే ప్రతి మనిషి చాకచక్యంగా తన ప్రయత్నాన్ని సఫలం చేసుకోవాలి అంతేగాని బొగ్గుల కోసం చెట్టుని మొదలంతా నరికినట్లు చేసుకోరాదు ధనంలో విద్యలో శక్తిలో బలంలో తేజస్సులో పరుల ఆధిక్యతను ఈర్షపడేవాడు విపరీతమైన వేదనను అనుభవిస్తాడు ఎదుటి వారికి ఉల్లాసం కలిగించలేని ప్రసంగం కంటే మౌనం మేలు స్నేహం వైరం విజ్ఞానం భయం పుణ్యం మొదలైనవన్నీ నోటి మాట వల్లనే వ్యాప్తి చెందుతాయి అందుకే మాట తీరు విషయంలో పొందిక చాలా ముఖ్యం కత్తివేటుతో గొడ్డలి పెట్టుతో దెబ్బతిన్న చెట్టు తిరిగి చిగుర్చి పూలు పూస్తుంది కానీ పరుష వాక్కుతో విచ్ఛిన్నమైన పని ఎన్నటికీ సానుకూలపడదు శరీరంలో నాటుకున్న ములుకులను ఏదో విధంగా తొలగించుకోవచ్చు కానీ మనసుకు గుచ్చుకున్న పలుకులను వాటితో పడిన గాయాలను ఎప్పటికీ మాంచలేము విదురుడు ధర్మోపదేశానికి స్వస్తి పలికి తిరిగి రాజ్య వ్యవహారంలోకి వచ్చాడు ధరణిపాల ధర్మజుని నోట ఎప్పుడైనా ఒక పరుషపదం విన్నావా మన వారొకరిని మించి మరొకరు దుర్భాషలాడతో పాండవేయులను పరాభవిస్తున్నారు నువ్వు మందలించకపోగా అనుదినము ఆ దుర్భాషలను ఉదాసీనంగా వింటున్నావు నీ వంటి సంస్కారికి ఇది తగున చేటుకాలం దావరించినప్పుడు అవాకులు చవాకులు నీతి వచనాల వలె వినిపిస్తాయని ప్రాజ్ఞులు చెప్పారు దుశ్చర్యలన్నీ మహాయజ్ఞాలుగా అనిపిస్తాయి పాండు కుమారుల పట్ల వైషమ్యం నీ మనసులో ఒంటిరాతి గుహలా గూడు కట్టుకున్నది అంటున్న విదురుని మాటలకు మహారాజు ముఖం వివర్ణమైంది మహారాజా ధైర్యంలో ధార్మికత్వంలో ప్రతాపాలలో మన వంశీయులందరిలోనూ చెప్పదగినవాడు ధర్మానందనుడు అటువంటి సత్శీలుడు తనకు సహేతుకంగా రావలసిన ధర్మభాగాన్ని పొందలేక నానా అగచాట్లు పడుతున్నాడు నీలాంటి విఘ్నుడు వృద్ధమూర్తి దీన్ని ఉపేక్షించ తగునా నీ పెద్దరికానికి మర్యాదలు ఇస్తూ ఇన్నాళ్ళు ధర్మజుడు చేతులు కట్టుకొని వేచి ఉన్నాడు విదురుని మాటలను విని విన్నట్లు ఊరుకొని విదురా ఎంతసేపు విన్నా నీ నీతిబోధ చెవులకు మనసుకు హాయి కొలుపుతుంది తనివి తీరడం లేదు నా మాట మన్నించి మరికొన్ని ధర్మాలను ఎరుకుపరచవా అని మృదువుగా అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుడు కురువృద్ధిని మనసరగకపోలేదు ధర్మరాజు గుణగణాల ప్రస్తావన జరిగిన అన్యాయం ఇవన్నీ రాజుకు వినాలని లేదు సంజయుడు చెప్పిన మాటలే ధృతరాశుని మనసులు అలజడి రేపాయి అది సర్దుమనగటానికి మనసును సమాధానపరచుకోవడానికి మంచి మాటలు కావాలి వాటినే తన నుంచి ఆశిస్తున్నాడని విదురునికి మొదటి అర్థమైంది కానీ అవకాశం వచ్చింది కదా ఎందుకు వదిలిపెట్టాలి పనిలో పనిగా పాండవుల ధర్మనిరతిని పదే పదే గుర్తు చేయాలని విదురుడు ప్రయత్నిస్తున్నాడు ఇదంతా ఒక అంతర్నాటకంగా సాగుతుంది తరువాత చక్రవర్తి మాట మేరకు ధర్మ సూక్ష్మ వివరణ ప్రారంభించాడు ధరణీపాల సకల సత్కార్య సమూహాలక వైపు ధర్మ నిర్వహణ ఒకవైపు త్రాసులో ఉంచి తూచినప్పుడు ధర్మం వైపే సూచిక మొగ్గుతుంది ఇదే వేద ప్రమాణం న్యాయ మార్గం అనుసరించిన వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి ప్రహ్లాదుడు దైత్య వంశంలో జన్మించిన హరిభక్తుడు అతని కుమారుడు విరోచనుడు విప్రకుమారుడు సుధన్వుడు తమ ప్రాణాలనే పణంగా పెట్టుకుని ధర్మ సందేహ నివృత్తికి ప్రహ్లాదుని వద్దకు వెళ్లారు అంతటి విషమ ఘట్టంలో కూడా పక్షపాత వైఖరి ప్రదర్శించని సుధన్వడిదే గెలుపని తీర్పు ఇచ్చాడు ప్రహ్లాదుడు మహారాజా ఇకనైనా కన్నబిడ్డల మీద మమకారం తగ్గించుకొని మార్గాన్ని అవలంబించు ఇరు పక్షాలకి అది శ్రేయస్కరం రాజవంశంలోనే దుష్కృతాలు జరిగినప్పుడు ఇవే ధర్మాలని స్థిరపడే ప్రమాదం ఉంది ప్రాజ్ఞులు లేని ప్రదేశం ఒక సభాంగనమా న్యాయాన్ని న్యాయమని ఎలుగెత్తి చాటలేని వారొక సదస్సులా సత్యం లేని ధర్మం ఒక ధర్మమా సత్యం నిప్పు లాంటిది దానిని కప్పిపొచ్చడం ఎవరితరమూ కాదు నీతి పద్ధతిలో జీవించడం ఉత్తమం భుజబలంతో సంపాదించిన సంపదతో సౌఖ్య జీవనం సాగించడం మధ్యమం అన్నిటికీ తలొగ్గి విచక్షణ లేని దాస్య జీవనం అధమం మహారాజా దుర్యోధనుడు కదా కయ్యానికి కాలదువుతున్నాడు రాధేయుడు శకుని దుస్వాసనుడు అంతకన్నా రెండాకులు ఎక్కువే చదువుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇక నువ్వు అన్నీ తెలిసి కూడా పెదవిప్పవు ఇంత జరిగిన పాండు తనయులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు కృతజ్ఞతను మించిన పాప మరొకటి లేదు పాండురాజు నీకు చేసిన మహోపకారం మరిచావా పాండుపుత్రులకు ధర్మంగా దక్కవలసిన రాజ్యాన్ని నువ్వు ఇవ్వకపోతే వారే గెలుచుకోగలరు మాట దక్కించుకొని మంచివాణిగా చరిత్రలో మిగిలిపోమ్మని సూచిస్తున్నాను విదురుని మాటలను నిటూర్పులు విడుస్తూ వింటున్నాడు కురురాజు ప్రభు నిందాస్తుతులు లాభనష్టాలు శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాలకు మనిషి అలజడి పడరాదు వంగిపోవటం కుంగిపోవటం కూడదు నిరంతర చింత శరీరాన్ని కొంగదీస్తుంది ఇప్పటికైనా మించిపోయింది లేదు తమ్ముని కొడుకులను వాత్సల్యంతో ఆదరించు నీ కొడుకులను కాపాడుకో అన్నాడు విదురుడు విదురా పైపై మాటలతో ధర్మజున్ని ఎంతగానో నొప్పించాను వారి సంగతి నాకు తెలుసు నా బిడ్డల సంగతి నాకు తెలుసు ఒక సహాయత నా చేత ధర్మ నిర్ణయం చేయకుండా అడ్డుపడుతుంది దాని పేరే ప్రారబ్ధమా యుద్ధమే సంభవిస్తే దాని పర్యావసానాలు ఎంత దుర్భరంగా ఉంటాయో నాకు తెలుసు అందుకే నా మనసు వేదనతో ఉడికిపోతుంది అందుకే నిన్ను పిలిపించాను ఆచరించలేకపోయినా మంచి చెడుల మధ్య తారతమ్యాలను నీ నోట వినాలనుకున్నాను కొంతైనా ఉపశాంతి పొందాలనుకున్నాను అనగా విని విదురుడు తన ధర్మబోధను మర మరలా ప్రారంభించాడు కౌరవేంద్ర తపస్సు ఇంద్రియ నిగ్రహం జ్ఞానం మనిషికి శాంతిని ప్రసాదిస్తున్నాయి లోపికి సుఖం ఉండదు త్యాగికి దుఃఖం ఉండదు చెవికి ఇంపుగా మాట్లాడగలవారు అనేకులున్నారు కానీ అప్రియమైన యథార్థం వక్కానించగల విఘ్నులు అరుదుగా ఉంటారు నాటి జూతం నాడే వలదు వలదని నేను వారించాను మొరపెట్టుకున్నాను అనర్ధాలను ఏకరువు పెట్టాను కానీ పత్యాహారంలాగా మీకెవ్వరికీ నా మాటలు రుచించలేదు వివేకహీనులు కాకులను ఆదరించి నెమళ్లను నిరాదరిస్తారు పిల్లులకు పాలు పోసి పోషిస్తున్నారు ఇప్పుడు వ్యవహారం చేయి జారిందని నీకు అర్థమైంది అందుకే ఈ వేదన ఆందోళన అన్నాడు సూటిగా మహీపతి వంశరక్షణ కోసం ఎంతటి ఆత్మీయుడైనా వినాశకారకుడైనా ఆ వ్యక్తిని విడనాడాలని ధర్మవేత్తలు చెప్తున్నారు అహంతో ఆవేశంతో కయ్యానికి కాలుదితున్న దుర్యోధన్ని నువ్వు దూరంగా పెట్టకపోతే వంశక్షయం తప్పదు పరస్పర సహకారం వల్లనే సంపద పెరుగుతుంది సంపదతో సహకారం పెరుగుతుంది ఒక్కసారి ఆలోచించు భీష్మ యుధిష్టరులు కర్ణార్జునులు భీమ దుర్యోధనులు అభిమన్య లక్ష్మణ కుమారులు కృప ద్రోణాది ఆచార్యవర్యులు మీరందరూ పెంపెక్కిన ప్రాభవంతో నీ ఆజ్ఞలను శిరసావహిస్తూ ఉండగా నీ వైభవం ఎంత సమున్నతంగా ఉంటుందో ఊహించు నీ స్థాయికి ఇంద్రుడు సరిపోలడు అని విధుడు పరిపరి విధాల నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు ఒక గాఢ నిటూర్పుతో ధృతరాశ్రుడు తన అసహాయతను వ్యక్తం చేశాడు కొంతసేపు మౌన ముద్రాంకితుడై నాయనా విధుర ధర్మ పద్ధతి నీతి మార్గం తేట మాటలతో ఎంతో ఓర్పుగా నాకు విసుదపరిచావు నా మనసు కొంతమేర కలక తీరింది లౌకిక విషయాలు ఎరిగించావు అలౌకిక సూక్ష్మాలను కూడా ఎరుకపరిస్తే ధన్యుణ్ణి అవుతాను అని అభ్యర్థించాడు రాజా నాకు తెలిసినంత వరకు తెలియచేసుకున్నాను ఇక నీ పరమార్థ విషయాలను తెలిసి ఉపదే ఉపదేశించగలవాడు సనత్సు జాతుడొక్కడే అత్యంత పురాణ పురుషుడే కానీ కాలప్రభావానికి లొంగని మహానుభావుడు ఆ మహాముని నేనొక మారు దర్శించుకున్నాను పరమార్థ రహస్యాలను ఆయనకు కరతాలమలకు అనగానే ధృతరాశ్రుడు ఆ మహానీయుణ్ణి సందర్శించాలని ఉంది ఆ మహర్షి బోధనలు వినాలని ఉంది అన్నాడు విదురుడు భక్తి శ్రద్ధలతో సనత్సు జాతుని మనస్సును సంస్ సంస్కరించుకొని శుద్ధిగా ఆవాహన చేశాడు ఆ ధర్మవేత్త విధురుని ఆహ్వానాన్ని మన్నించి వారి సమక్షంలో సాక్షాత్కరించాడు విదురుడు ఆ మునివరునికి శాస్త్రాంగ ప్రణామాలు సమర్పించాడు ధృతరాష్ట్రునికి ఆయన రాక వివరించాడు సుజాత మహర్షికి సముచితాసనం చూపించి ఆర్ఘ్యపాద్యాలతో గౌరవించాడు ధృతరాష్ట్రునికి ఆనందానికి అవధుల్లేవు విదురుడు సుజాతనునికి నమస్కరించి మహాముని సుఖదుఖాలు లాభలాభాలు శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాలకు అతీతమైన పరమార్థ విశేషాలను మీ ముఖత వినాలని ఉత్సాహపడుతున్నాడు మా చక్రవర్తి అన్నాడు ధృతరాష్ట్రుడు కూడా తన కోరికను తెలిపి ప్రాధేయపడ్డాడు తనత్సు జాతుడు వారి అభిష్టాన్ని మన్నించి అలౌకిక ప్రపంచంలోని అనేక నిగూఢ రహస్యాలను వివరించాడు మామూలు చూపుకు అందని ఎన్నో అతీత ప్రకృతులను విశదపరిచాడు ధృతరాష్ట్రుడు ఆ తత్వబోధతో ఆనందస్థితిని చూశాడు తూర్పు ఆకాశంలో అరుణారుణ శోభలు అలుముకున్నాయి తన వంశంలో పుట్టిన పాండవేయధార్థ రాష్ట్రులు తము తమలో తాము కలహిస్తున్నారని తెలిసి చంద్రుడు తెల్లబోయి ఎక్కడో ఆకాశం అంచున కళావిహీనంగా కనిపిస్తున్నాడు ప్రభాత వేళ వీస్తున్న పిల్లగాలులు మందిరాల్లో వెలవెలపోతున్న పోతున్న దీపశిఖలను వణికిస్తున్నాయి చెట్టు చేమలపై కొండ కోనలపై అరుణారుణ ప్రభ ప్రభ తాండవించింది ధృతరాష్ట్ర మహీపతి పేరోలగం సభాసదులతో నిండుగా ఉంది గురువృద్ధులు కురు వృద్ధులు రాజబాంధవులు శస్త్రాస్త్రవేత్తలు సముచితాసనాలను అలంకరించారు సంజయుడు సభనుద్దేశించి మాట్లాడాడు తను ఉపపా ఉపప్లావ్యానికి వెళ్ళడం అక్కడ ప్రముఖులు చెప్పిన మాటలు సవివరంగా సభకు వివరించాడు కొందరు సభాసదులు అడిగిన ప్రశ్నలకు సంజయుడు సమాధానాలు చెప్పాడు వాసుదేవుని హితోక్తుల వంటి హెచ్చరికలను యథాతథంగా వినిపించాడు ధర్మజుడు అర్జునుడు తదితరులు ఏ తీరున మాట్లాడింది ధృతరాసుడు అడిగి తెలుసుకున్నాడు కర్ణుడు పాండవులు పంపిన సందేశాలకు ప్రజ్వరిల్లాడు దానికి భీష్ముని విమర్శలు ఆద్యం పోశాయి అర్ధానురాగాలతో ఆదరిస్తున్న కౌరవపతికి సదా విధేయునుగా ఉండటమే నా తప్పిదమా ధృతరాష్ట్ర భూజని పుత్రుల పౌత్రులకు ఆప్తకోటికి సర్వదా శుభమే చేకూరాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు రాధేయుడు భీష్ముడు కర్ణుని మాటలు లక్ష్యపెట్టగా ధృతరాష్ట్రుని వైపుకు తిరిగి సర్వేశ్వర ఈ సూతపుత్రుడు ఏ విషయంలోనైనా పాండు కుమారులతో సరిపోగలడా ఇతని ప్రగల్భాలే దుర్యోధను దురహంకారాన్ని రెచ్చగొడుతున్నాయి పాండుపుత్రులు అనేక సంగ్రామాలలో ఎందరినో జయించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు మరి ఈ అంగరాజు అమ్ముల పదిలో ఒక్క విజయమైనా మచ్చుకి కలదా ఘోషయాత్రలో గంధర్వులు దుర్యోధన్ని బంధించి తీసుకొని పోవునప్పుడు ఈ మహానుభావుని శౌర్య పరాక్రమ పాటవము లెచ్చటికిపోయినవో పొగడ్తలు దేహాన్ని గాని కండపుష్టిని ఈ జాలవు అన్నాడు నిర్భయంగా వెంటనే ద్రోణాచార్యుడు తన గంభీర స్వరంతో మహారాజా సంజయుడు తెచ్చిన సందేశాన్ని సాకల్యంగా విశ్లేషించుకోవలసి ఉంది పాండవులతో వైరం మనకే క్షేమకరం కాదు విజయుని ఎదురొడ్డి నిలవడం మన ఎవరితరం కాదు కాండవ దహన వేళ విజయుడు ప్రదర్శించిన శక్తి సామర్థ్యాలు జగద్వితం కథనరంగంలో అడుగు పెట్టే ముందే బలబలాలను లెక్క కట్టుకోవాలి ఒకసారి దిగాక విజయమో వీరమరణమో తప్ప మూడో ప్రత్యామ్నాయం ఉండదు కదా అన్నాడు తరువాత భాగం రేపటి కథలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్